తెలంగాణ పునర్నిర్మాణం ఒక సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమని ఎంపీ కేశవరావు అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న కేకే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చారిత్రాత్మకం, 6 దశాబ్దాలుగా చేయలేదు కాబట్టే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి విమర్శిస్తున్నారు. ముందు చూపుతోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించాం, కేసీఆర్ నాయకత్వం దొరకడం మనందరి అదృష్టమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం అంతకన్నా మహత్తరమైన ఘటన తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర ఒక దగ్గర ఆగేది కాదు, ఇవాళ కలిసేవడంతోనే చరిత్ర ఆగిపోదు. చరిత్ర ప్రక్రియ, రేపేమవుతుందో చెప్పడమే చరిత్ర. రాష్ట్రం రావడం, రాష్ట్రాన్ని సాధించుకోవడం, అది సమాజాన్ని పునరుద్ధరించుకోవడమే అవుతుంది, కానీ రాష్ట్రంతో మన సమ కాదు. రాష్ట్రం తుదిగట్టు కాదు, అది ప్రారంభం. ఆ ప్రారంభంలో మనంతా పాల్పంచుకోవడానికి వచ్చినందుకు ఈ కార్యకర్తలు ముందుకు పోతూ ఆ బంగారు తెలంగాణని వారు రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు నిర్మించడం మనం కార్యకర్త మనం నడుము బిగించి ముందుకు వారితో పోవాలని మీతో కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకొక మాట చెప్తా ఉన్నాను, వారి నాయకత్వం గురించి ఎంత పెద్దగా చెప్పారు. వారి నాయకత్వం లేకపోతే ఇవాళ నాయకత్వం తెలంగాణ నాయకత్వం అంటేనే కేసీఆర్ అని, అసలు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని అటువంటి నాయకత్వం మనం దొరికినందుకు మనం అందరం సంతోషించుకుంటూ ఒక మాట చెప్తా ఉన్నాం. వారికి చెప్తా ఉన్నాం ఒకటి, వాళ్ళకి ఉన్న కార్యకర్తలు వారి నాయకత్వం ఎందుకు అవసరం ఉన్నది అంటే